కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం వెంకాయమ్మపురం గ్రామంలో జనసేన ఇన్ఛార్జ్ పాడంశెట్టి సూర్యచంద్ర అమరణ నిరాహార దీక్ష ఆరో రోజుకు చేరుకుంది. దీక్షా శిబిరం వద్ద ఉపాధి కూలీలు జన సైనికులు భారీ ఎత్తున హాజరయ్యారు. ఉదయం 8 గంటల నుండి పోలీసు యంత్రాంగం భారీ ఎత్తున పోలీసులను మోహరించింది. పీడిగారు నేను ఇవాళ నాకు మాట్లాడడం కూడా ఓపిక లేదు, నిలబడితే కళ్ళు తిరుగుతున్నాయి. ఇందాక మధ్యాహ్నం నుంచి కూడా కాళ్ళు చేతులు లాగుతున్నట్టు ఉన్నాయి. పెనాల్టీస్ వస్తుందో ఏమొస్తో కూడా తెలియని పరిస్థితి, అయినా కూడా తెగించాను నేను. నా లక్ష్యం ఒకటే, ఇవాళ ఇంత అవినీతి జరుగుతూ ఉంది, ఇంత అవినీతి జరుగుతూ ఉంది. ఇవాళ దేశం మన దేశం కోసం ఎంతో మంది పోరాటాలు చేశారు, దేశం కోసం. ఇవాళ బ్రిటిష్ వారి చేతిలో ఎంతో నలిగిపోయేవారు, కనపడ్డ ఆడదాన్ని ప్రాణభంగం చేసేవారు, దౌర్జన్యంగా కొరడాలతో కొట్టి పనిచేయించుకునేవారు, బానిసలు బతుకులు బతికే మనం బ్రిటిష్ వారి చేతిలో. ఆ బ్రిటిష్ వారి దగ్గర నుంచి మనకి స్వతంత్రం రావడానికి ఎంతో మంది పోరాటం చేశారు, ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. ఇవాళ ఈ అవినీతి విధానాన్ని రూపుమార్చడానికి నాలుగేటోడు ఒకటి చనిపోయినా సరే నాలాంటి వేలాది మంది ముందుకు వస్తారని చెప్పి తెలియజేస్తున్నానమ్మా. అందుకని నాకు ప్రాణం మీద తీపి లేదు, నాకు నాకు కానీ నా భార్య కానీ ప్రాణం మీద తీపి లేదు, చనిపోతామన్న భయం లేదు మాకు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, పని చేసినోడికి 600 రూపాయలు ఇచ్చి పని చేయనోడికి 1550 రూపాయలు తీసుకోవడంలో ఇక్కడ ప్రజల కడుపు కాలి మంటొచ్చి బాధొచ్చి గుండె తరిగిపోయి వాళ్ళు కూడా జరిగింది అన్న. ఇది వాస్తవం తల్లి, ఇది వాస్తవం. ఇది మీకు ఎక్కడా ఉపాధి హామీ పథకంలో అన్యాయం జరగట్లేదంటే, మీకు అన్ని గ్రామాల్లో కూడా మన ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మనం లిస్టులు తీసుకుంటే ఎంత అవినీతి జరుగుతుందో తెలుస్తామా. ఇవాళ ఉపాధి హామీ పథకం అవినీతికి చిరునామా అమ్మ, ఇవాళ అవినీతికి చిరునామా. ప్రజలకు న్యాయం చేయండి. ప్రధానమంత్రి గారు లేకపోతే అప్పుడు ఉపాధి హామీ పథకం పెట్టింది, పేదవాడు 3 కోట్ల అన్నం తినాలని జాతీయ ఉపాధి హామీ పథకం పెట్టడం జరిగింది. పేదవాడు 3 కోట్ల అన్నం తినాలని ఆ చట్టంలో కూడా పెట్టారు. ఉపాధి కూలీ అని కూడా పెట్టారు. ఉపాధి పనిలోకి వచ్చేవాడు కూలీ కాదు, హక్కుదారుడు అని చెప్పడం జరిగింది చట్టంలో. హక్కుదారుడు వీళ్ళకి హక్కు. నేను నాకు పని కల్పించాల్సిన బాధ్యత అధికారులది, నేను పనిచేసిన దానికి డబ్బు ఇవ్వాల్సిన బాధ్యత అధికారులది, ప్రభుత్వాలది. హక్కు చట్టం చేశారు, అది జీవో చేశారు చట్టం. ఎంతో పెద్ద పవిత్రమైన చట్టాన్ని, పవిత్రమైన ఉపాధి హామీ పథకాన్ని ఇవాళ మొత్తం ఇంకా అవినీతమయం చేసేసిన పరిస్థితి ఇవాళ మన జిల్లాలో ఉంది. మా నియోజకవర్గంలో ఈ గ్రామంలో చాలా దారుణంగా ఉంది.